మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజావాణి సందర్భంగా జిల్లా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూన్2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా జూన్2 నాలుగవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, విద్యార్థులకు కళాకారులకు వివిధ రకాల పోటీలను నిర్వహించి పోటీల్లో ప్రత్యేకత కనబరిచిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు జేసీ తెలిపారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించే బాధ్యత సంబంధిత అధికారులదేనని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 8 ఫార్మేషన్ డే నెక్స్ట్ ఎక్కడి నుంచి డేట్ నడుస్తుంది కాబట్టి లాస్ట్ ఇయర్ మనం ఏదైతే చేశామో అదే మాదిరిగా ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈసారి స్కూల్స్ కూడా ఫస్ట్ జూన్కే రీఓపెన్ అవుతున్నాయి. ముఖ్యంగా 8 ఫార్మేషన్ డేను గ్రాండ్గా సెలబ్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ స్కూల్స్ కూడా ముందుకు జరగడం జరిగింది. దానికి తగ్గట్టు మరి ముఖ్యంగా ఎన్నివోలని ఈరోజు రమ్మన్నారు కలెక్టర్ గారు. ఈ మనం ఏ విధంగానైతే 15 ఆగస్టు 26 జనవరి చేస్తున్నాము అదే మాదిరిగా 9 o'clock బ్రాడ్కాస్టింగ్ లోపు గ్రామంలో మన ప్రభాత్ ఫేరీ అనేది బ్యాగ్స్ కానీ బ్యానర్స్తో ఏ కార్డ్స్తో తర్వాత స్లోగన్స్తో మన తెలంగాణ యొక్క చరిత్ర మరి అవన్నీ ఉండిపడేలా కార్యక్రమాలు ఎవరికి వారు రూపొందించుకోవాలి. పెద్ద గ్రామాలు హై స్కూల్ ఉన్న గ్రామాలలో పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లలు ఉన్న కాడ ఇంకా పెద్ద ఎత్తున మామూలు చిన్న గ్రామాలు ప్రైమరీ స్కూల్ ఉన్న విలేజ్లలో వారి స్థాయి తగ్గట్టు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న పెద్దలను గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి తెలంగాణ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో కూడా ఉపన్యాసాలు అవి కూడా ఆర్గనైజేషన్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఎవరైనా కళాకారులు కానీ అక్కడ ఉన్న ఎవరైనా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ చరిత్ర గురించి మా వాళ్ళ నుంచి అవగాహన ఉన్న వాళ్ళని పిలిపించుకొని మీరు ఎంతమందిని ఇన్వాల్వ్ చేసి అన్ని ఆఫీసెస్ గ్రామస్థాయిలో ఉన్న అందరు అధికారులు గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా తప్పకుండా ఆ రోజు విధిగా అటెండ్ అయ్యి మన ఒక స్కూల్ కేంద్రంగా అందరం అక్కడ అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు, తర్వాత సెక్రటరీ ఉంటారు, తర్వాత టీచర్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు, ఇది ఎనీ డిపార్ట్మెంట్ సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్ ఎవరైతే స్థానిక అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్గా మరి ఆ విలేజ్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక తెలంగాణ ఫార్మేషన్ డే అనేది మనం సక్సెస్ఫుల్గా చేయాలనేది మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. దాని తగ్గట్టు బ్రాడ్కాస్టింగ్ చేయమని చెప్పారు. ఎనీ సెంట్రల్ ప్లేస్లో కానీ ఎక్కడ నేషనల్ యాంథమ్, నేషనల్ టైమ్స్, తర్వాత కాలేజెస్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ మరి స్కూళ్ళల్లో ఏదన్నా పోటీలు కూడా ఆ రోజు మరి హై స్కూల్ స్థాయిలో ఏమన్నా వాళ్ళ గురించి పిల్లలను కూడా మరి వ్యాస రచన కానీ వ్యక్తిత్వం కానీ సెకండ్ డేట్ నాడు వస్తుంది కాబట్టి ఆ తెలంగాణ చరిత్ర మీద